సురాజరావు గారు డెఫినెట్గా మీ మీ యాత్ర కొనసాగించండి మీరు కొంత అప్డేట్స్ తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతాం థ్యాంక్ యూ సురాజరావు గారు మాదాల వాసు గారు అమరావతి జేసీ లీగల్ విభాగాలు చూసేటువంటి కన్వీనర్ ఫోన్ లైన్లో ఉన్నారు వాసు గారు కొంత లీగల్గా మీకు నా ఉంది కాబట్టి సమాచారం ఉంది కాబట్టి అందరూ కూడా ఆశిస్తూ ఉన్నారు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన ప్రకటన కొద్దిసేపట్లో అసెంబ్లీలో వస్తుందని హైకోర్టులో జరిగినటువంటి ఆ వాదనలు అక్కడున్న సమాచారాన్ని బేస్ చేసుకుంటే ప్రభుత్వం వైపు నుంచి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఎటువంటి ప్రకటన మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు వాసు గారు అంటే రెండు విషయాలు సార్ ఒకటి ఈ రోజు ఇప్పటి వరకు జరిగిన న్యాయ విచారణలో మా పరుపు ప్రముఖ న్యాయవాదులు అందరూ ఇది ఏ విధంగా చట్ట విరుద్ధం అనేది చాలా విశ్లేషణాత్మకంగా వివరించిన తరువాత ఇది విఘ్నతతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అని మేము భావిస్తున్నాము అయితే ఈ రోజు మధ్యాహ్నం 2:15 బెంచి వాయిదా వేయడం జరిగింది ఆ అడ్వకేట్ జనరల్ గారి పిటిషన్ మేరకు మరి ఈ లోపల ప్రకటనలో కనుక విస్పష్టంగా అమరావతి ఏకైక రాజధానిని మరి ఆ మూడు రాజధానుల బిల్లు అదేవిధంగా సిఆర్టీని మారుస్తూ ఎంఆర్టీఏ చేసుకున్న చట్టాన్ని ఆ రెండింటిని కనుక వెనక్కి తీసుకోవడం జరిగితే ప్రభుత్వానికి కూడా మేము మా యొక్క కొత్త కథ తెలియజేస్తాము అయితే అసెంబ్లీ సాక్షిగా జరిగిన బిల్లునే తొంగలు అంతకుముందు తొక్కారు కాబట్టి ఈసారైనా అసెంబ్లీ సాక్షిగా మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విఘ్నతతో వివేకంతో సముచిత నిర్ణయం తీసుకుని స్పష్టమైన అమరావతి ఏకైక రాజధానిగా ప్రకటించి వారు దాని యొక్క ప్రణాళికాబద్ధంగా ఏ విధంగా అభివృద్ధి చేస్తారని చెబితే వారికి మరి అందరి తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున రైతాంగం తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తాము అటువంటిది కాకుండా మరేదన్నా వితండవాదం వస్తే మటుకు న్యాయపాలన కొనసాగుతుంది నా మా ఉద్దేశంలో న్యాయస్థానం నుంచి దేవస్థానం వెళ్ళే పాదయాత్ర కానీ మా న్యాయ పోరాటం కానీ అంతిమ స్పష్టమైన న్యాయబద్ధమైన నిర్ణయం వెలువడేదాకా కొనసాగుతుంది ఓకే వాసు గారు మీరు అన్నట్టుగా కొంత స్పష్టత మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇది ఇదనే కొనసాగుతుందని బట్ సందేహాలు ఉన్నాయి వాసు గారు ఎందుకంటే ప్రభుత్వం మీరు అన్నట్టుగా గతంలో ప్రభుత్వం ఏ విధంగా చెప్పింది ఈ పార్టీ గతంలో ఏం చెప్పింది ఇప్పుడు ఏం చేసింది అని తెలిసిన తర్వాత సందేహాలు అయితే కలుగుతూ ఉన్నాయి వాసు గారు మీరు న్యాయపరంగా అక్కడ హైకోర్టుకి త్రిసభ్య ధర్మాసనం ముందు అడ్వకేట్ జనరల్ చెప్పినటువంటి మాట ఒకటే ప్రభుత్వం ఇట్లా నిర్ణయం తీసుకుంది కేబినెట్ నిర్ణయం తీసుకుంది అని చెప్పి చెప్పారు మరింత స్పష్టత కావాలి అని చెప్పి త్రిసభ్య ధర్మాసనం అడిగితే కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి గారు ప్రకటన చేస్తారన్నారు కాబట్టి అందులో ఏదో కొద్దిగా సందిగ్ధత కనపడతా ఉంది ముఖ్యమంత్రి విస్పష్ట ప్రకటన ఉంటుందా ఏమైనా చిన్న మెలకు ఉంటుందా చాలామంది చెప్తుంది ఏదో టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయనే పదం కొడాలనాని గారి నోటి నుంచి అయితే ఈ మాట వచ్చింది కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి అందువల్ల విత్డ్రా చేసుకున్నాం అన్నారు తప్ప అవును మేము విత్డ్రా చేసుకున్నాం అనే మాట రాలేదు సమ్ కండిషన్ లాగా ఉంది కాబట్టి టెక్నికల్గా ఇప్పుడే ఇట్లా అయితే మనము నెగ్గలేము కేసును కాబట్టి ఏదో మారుద్దామని అనుకుంటున్నారా అదే సందేహం వాసు గారు సార్ మనం ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని ప్రకటించినప్పుడు దాని పూర్తి పాఠం వచ్చిన తర్వాత మనం స్పందిస్తే ధర్మంగా ఉంటుంది ఎందుకంటే కొడాల నాయుడు గారు నాన్నగారు న్యాయ కోవిధులు లేకపోతే మరి ఏ కోవిధులు మనకు తెలియదు కదా మేమైతే కేవలం న్యాయశాస్త్ర కోవిధుల యొక్క సలహా మేరకు మధ్యాహ్నం 2:15 వచ్చే ముఖ్యమంత్రి గారి అసెంబ్లీ సాక్షిగా వచ్చే స్పష్ట ప్రకటన మేరకు నిర్ణయం తీసుకుంటాము సందేహాలు ఉండడంలో అనుమానం లేదు అయితే ప్రభుత్వాలు నిర్ణయం తీసుకునేటప్పుడు వారి యొక్క పూర్తి స్పందన తెలుసుకున్నాక స్పందిద్దామని రైతులందరం వెయిట్ చేస్తున్నామండి ఓకే అయితే సహజంగా మహాపాదయాత్ర కానీ 700 రూపాయలు రోజులుగా రైతాంగం చేస్తున్న పోరాటం యొక్క విషయం ఢిల్లీ వీధులు కూడా దెగ్గ తాకిందని తద్వారా దాన్ని బట్టి కొంత ఆలోచన ధోరణి మారి ఉంటదేమో అనే ఒక ఆలోచన మట్టుకు కలుగుతూ ఉంది ఓకే 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 వసు గారు చూస్తున్నాం పరిస్థితులు బట్ మనకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కొంచెం డిఫరెంట్గా రియాక్ట్ అయినట్టుగా సమాచారం వస్తుంది దానికి సంబంధించి కొంత సమాచారం రావాల్సి ఉంది బట్ అందరిలో ఉన్న సందేహం ఒకటే ప్రభుత్వం ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది